మాజీ మంత్రివర్యులు పెద్దలు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పెద్దిరెడ్డి గారిని పెద్దిరెడ్డి గారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి స్వర్గం రవి గారిని వారికి కండువా కప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి గారికి కండువా కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పద్మశాలి ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు గంగాధర్ తిలక్ గారిని కూడా వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి కూడా కండువా కప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. బోరెడ్డి కిషన్ రెడ్డి గారు బీజేపీ హుజూరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. వారికి కండువా కప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏ రామస్వామి గారు ఎక్స్ఎంపీపీ జమ్మికుంట గారిని తర్వాత వంగాల హనుమంత్ గౌడ్ గారిని ఏబీసీ రామస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వంగాల హనుమంత్ గౌడ్ గారు ఎక్స్ జెడ్పీటీసీ జి సమ్మయ్య గారు పొలసాని రామారావు గారు నవాబ్ బాషా గారు ఎస్ ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ సైదాపూర్ గారు ఎక్స్ సర్పంచ్ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనందం గారు ఎక్స్ సర్పంచ్ కనుకుల గిద్దె వెంకట్రామరెడ్డి గారు ఎక్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ తిరుపతిరావు గారు నేషనల్ బీసీ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ బి రవీందర్ గారు ఎస్ఆర్ఎస్పి డైరెక్టర్ రాజమల్లారెడ్డి గారు జిల్లా బీజేపీ కార్యదర్శి గణేష్ గారు అదేవిధంగా ఎస్ ప్రసాద్ గారు సీడ్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఐరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాజా ఉమారెడ్డి గారు వాలీబాల్ ఫార్మర్ ఇండియన్ టీమ్ ప్లేయర్ రాజా ఉమారెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ పరందాములు గారు మామిడాల శ్రీధర్ గారు విదాపు రాజా గారు రాజు గారు సదయ్య గారు మిట్టపల్లి రాయేశం గారు కమలాపూర్ మండు రమేష్ ఎంపీటీసీ కమలాపూర్ గారు సమ్మిరెడ్డి పెండ్యాల కమలాపూర్ గారు కే రామకృష్ణ గారు కే రామకృష్ణ గారు వెంకట్ నర్సయ్య గారు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకట్ నర్సయ్య గారు పి ప్రభాకర్ రావు గారు నాగార్జున డైరీ ఎండి పి ప్రభాకర్ రావు గారు జై తెలంగాణ జై తెలంగాణ జో